నా పేరు షరీఫ్. ఏ ఊరు? నా కుప్పం ఎంగార్ గల్లి. ఏం పనిచేస్తూ ఉంటారు? మేము బెంగళూరు పనికి పోతున్నామ్మా. పనులు లేకుండా మామూలుగా బెంగళూరులో పనిచేస్తుంటారు? ఇక్కడ పని లేకుండా బెంగళూరులో పనిచేస్తున్నాం. అయితే ఏమైనా పనులు కావాలంటే మీ బెంగళూరు ఖచ్చితంగా పోవాల్సింది. అవునవును, ఇక్కడ ఏం లే. అయితే సుమారు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా స్థానికంగా చంద్రబాబు ఉన్నారన్న, ఏమైనా అభివృద్ధి చేసినారు కుప్పంని? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగా మాకు జరిగిందిప్పా అభివృద్ధి. అయితే జరిగింది. చంద్రబాబు ఏం అభివృద్ధి జరగలేదు, ఏం అభివృద్ధి చేయలేదు. గత 4 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసినామని వైసీపీ నేతలు చెప్తున్నారు కదా. అలా చెప్పేవాళ్ళు అన్నం తినేవాళ్ళు ఉండేది వాళ్ళు చెప్పేవాళ్ళు. కుప్పంలో ముఖ్యంగా ఏం అభివృద్ధి జరిగిందంటారు? ఇప్పుడు చెప్తున్నారా అప్పుడు చెప్తారా? అంతా జరిగింది. కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ అన్ని ఫ్యాక్టరీలు కూడా పడింది. గత 4 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా ఈ ప్రభుత్వంలో? ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదు. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉందా? ఉంది. కావాయిల గుంతులు ఇంట్ల ముందు లోడ్ పెట్టేసినారు, అది ఇంకా ఫినిష్ చేయలే. దగ్గర దగ్గర సంవత్సరం అయితే ఉంది. అడిగినారా స్థానిక కౌన్సిలర్ కానీ స్థానిక చెప్తే చేస్తాం చేస్తాం, మీకు అవసరం ఉంటే మూసుకోండి అంటారు. కానీ ఇంటి పన్ను, ఇంటి పన్ను అంతా చెల్లిస్తున్నారు కదా మీరు, దాన్ని బట్టి అభివృద్ధి కానీ దానికి ఈక్వల్ గానే ఉంది. ఏం లేదు, ఏం లేదు. అయితే ఇంటి పన్ను అయితే చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారు. అయితే ముఖ్యంగా వాలంటీర్ ఎట్లా పనిచేస్తున్నారు? వాలంటీర్ వాళ్ళు అనుకున్నాం కదా పనిచేస్తున్నారు, వైసీపీ అనుకున్నాం. సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందుతా ఉందా ఇప్పుడు? మాకి మాకనేది ఏం లేదు, ఏం అందలేదు. ఏమి పెన్షన్ ఇల్లు కానీ ఏమి ఏమి కానీ లే. అప్లై చేసుకుంటే ఏదైనా కానీ మీరు అప్లై చేసినాము, కొంచెం ఇది చేస్తారు. ప్రాబ్లం ఉంది, నువ్వు వాళ్ళ పక్క మీకు లేదు పార్టీల పరంగానే. పార్టీ పరంగా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటున్నారు. అది ఇప్పుడు ఏ విధంగా దీని గురించి మాట్లాడదంట అంటే పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినారు. చెప్పేదే ఒకటేనా? అది చెప్పేది మాత్రం దా, అది ఆడు జరుగుతూ ఉండలే. వాళ్ళ పార్టీ మూల్యం కదా వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప టీడీపీకి చేయకూడదు అనేసి వాళ్ళ ఉద్దేశంలో ఉంది. టీడీపీ వాళ్ళు అయితే పక్కన పెట్టేస్తాను. అవునవును. అయితే వాలంటీర్లో ఇప్పుడు ప్రస్తుతం మీ ఏరియాలో బాగా పనిచేస్తాను వాలంటీర్లు? ఏం లేదు, వాలంటీర్ కూడా వాళ్ళే. మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ దగ్గరకు వాలంటీర్లు వస్తారు, మీరు పోవాల్సిందే వాళ్ళ దగ్గరికి? మేము పోవాల్సిందే వాళ్ళ దగ్గరికి. పోతే కూడా పని భిన్న అయ్యేది, పని అయ్యేది పైన. ప్రతి ఇంటికి రేషన్ బియ్యాన్ని అందజేస్తాను. ప్రతి ఇంటికి వస్తుందా రేషన్ బియ్యం? రేషన్ బియ్యం డోర్ డెలివరీ అవుతుందా? డోర్ డెలివరీ లేదు, పోయి ఎండ్లో నీళ్ళ క్యూలో. పింఛన్లు కానీ కరెక్ట్ డేట్లో ఇచ్చేస్తున్నారు అందరికీ? పింఛన్లు ఇప్పుడు మళ్ళా ఏమో చేస్తున్నారు సార్, 10 రోజులు వెనుక ముందు అట్లా చేస్తున్నారు. అయితే ముందుకి ఇప్పటికీ కుప్పంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందని? చంద్రబాబు హయాంలో కానీ కానీ ఇప్పుడు ఈ 4 ఏళ్ళలో ఏం జరగలేదు, ఏం జరగలేదు. చంద్రబాబు హయాంలో మీరు సంతృప్తిగా ఉన్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో సంతృప్తిగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు హయాంలో. అయితే రాబోయే ఎన్నికలు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే ఖచ్చితంగా. చంద్రబాబు గెలుస్తారా? కానీ రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే భేటీ అయితే భారీ మెజారిటీతో గెలుస్తామంటున్నారు? లేదు లేదు, అదంతా అబద్ధం మాటలు, అదంతా అబద్ధం మాట. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందజేస్తాము, ప్రజలందరూ మా పక్కే ఉన్నారంటున్నారు. అదంతా వాళ్ళ నమ్మకం అంతే, అది అదంతా లే. రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబు గెలుస్తాడే. చంద్రబాబు నాయుడే, చంద్రబాబుడే. ఎంత మెజారిటీ రావచ్చు? మెజారిటీ రావచ్చు, వస్తుంది, జాస్తిగానే వస్తుంది మెజారిటీ. చంద్రబాబు వస్తే మీ అభివృద్ధి అయితే జరుగుతుంది మీ ప్రాంతం? జరుగుతుంది, మంచి జరుగుతుంది.